हाय फ्रेंड्स एपी प्रभुत्वम स्कूलू कॉलेजील पै दय तलचटमेंटी ऊरकोंडी कलगन उंटारु नाइट इप्पुडु मीकु मेलुकु वच्चिंदि अने वाळ्ळु खच्चितंगा चाला मंदि उंटारु निजमे मरी तेलंगाण एमो स्कूलू कॉलेजीलू यूनिवर्सिटीलू क्लासुलु बंद पेट्टि एग्जाम्स पोस्ट पोन चेसि वाळ्ळेमो जाग चर्यलु तीसुकुंटा उन्नारु ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలు ఎగ్జామ్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బట్ రన్ చేస్తూ అదేమంటే అకడమిక్ ఇయర్ ఎట్టిపెట్టడం నష్టపోకూడదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి సురేష్ గారు చెప్తా ఉన్నారు. అధికారులు మేము చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలిగినటువంటి ఆ దయ ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో కొంతమంది స్టూడెంట్లు కరోనా బయటపడటంతో మిగతా వాళ్ళని హాస్టల్ మూసేస్తున్నాం వెళ్ళిపోండి జాగ్రత్తగా అని చెప్పున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు అయ్యా టెస్ట్ రిపోర్ట్లు ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరికైతే లేదో వాళ్ళు వెళ్తారు ఉన్న వాళ్ళకైతే ముందు జాగ్రత్తగా అన్ని చూసుకోండి అన్నారు. చివరికి అధికారులు దిగొచ్చారు జాగ్రత్తగా వాళ్ళకి అక్కడే అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఈలోపు బీఈ బీటెక్ బీ ఫార్మ్స్ వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. ఓకే ఇక్కడ వరకు ఓకే ఇక ఆనెస్ట్ మిగతా కాలేజీల్లో గాని స్కూళ్లల్లో గాని కరోనా కేసులు వస్తే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం జాలి చూపించింది దయదాల్చింది. ఏంటయ్యా అంటే ఎక్కడన్నా కరోనా కేసులు బయటపెడితే అది కూడా మళ్ళీ ఇంత ఫిగర్ అని చెప్పాల ఎక్కువగా నమోదైతే వాటిని కొద్ది రోజుల పాటు బంద్ పెట్టండి అన్నారు. అంటే ఏంటి దీని అర్థం ఆ స్కూళ్ళు యాజమాన్యాన్నిదే పూర్తి బాధ్యత ఆ కాలేజీ యాజమాన్యాన్నిదే పూర్తి బాధ్యత తర్వాత కరోనా కేసులు రాకుండా ఉండాలంటే మన స్వీయ బాధ్యత ఒకింత ఏపీ ప్రభుత్వం మీద కొంతమంది కోపం వస్తే వస్తుండొచ్చు కాక ఈ విషయంలో కానీ ఏపీ ప్రభుత్వం చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తా ఉంది. ఎన్నాళ్ళని చెప్పి మనం ఆపగలం ఎన్ని వ్యవస్థలు అని చెప్పేసి మనం ఆపగలం వాళ్ళలో గనక స్వీయ నియంత్రణ గనక ఉన్నట్టయితే స్వీయ రక్షణ చర్యలు గనక కట్టుదిట్టంగా తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా దీనిని ఓవర్కమ్ చేయొచ్చు అన్నటువంటి వేలు వాళ్ళు ఉన్నారు. కానీ అది మన దేశంలో పాజిబుల్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలా పాజిబుల్ అయ్యేటట్టయితే కాలేజీల్లో స్కూళ్లలో వందల సంఖ్యలో ఎందుకు కరోనా కేసులు నమోదవుతున్నాయో ఆలోచించాలి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అంటే కరోనా కేసులు వచ్చినా సరే స్కూళ్లు రన్ చేయండి కరోనా కేసులు వచ్చినా సరే కాలేజీలు రన్ చేయండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వంగా చవటంలా ఇన్ కేసు ఎక్కడన్నా కేసులు కనుక పెరుగుతూ ఉన్నట్టు ఉన్నా కేసులు డిటెక్ట్ అయినట్టుగా మీకు అనిపించినా సరే ఖచ్చితంగా క్లాసులు ఆపేయండి కాలేజీలు స్కూళ్లు మూసేయండి అందులో నో కాంప్రమైజ్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఆల్రెడీ మాస్కుల విషయంలో కావచ్చు మిగతా విషయంలో స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా పాస్ చేశారు. బస్సుల్లో అయినా రైళ్లలో అయినా బయట అయినా ఎక్కడైనా మాస్క్ కనుక లేకుండా కనిపిస్తే బయటకు కూడా రానివ్వట్ల సో కట్టుదిట్టం చేస్తా ఉన్నారు. మరోపక్క స్కూళ్లు కాలేజీలు మాత్రం రన్ చేస్తూనే ఉన్నారు. కానీ మీ జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంది మా సైడ్ నుంచి మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మేము పెడుతూనే ఉన్నామని అంటూ ఉన్నాం. సో చాలా చాలా ప్రాక్టికల్ గా ఏపీ ప్రభుత్వం వెళ్తుంది అంతే ప్రాక్టికల్ గా అంతే రక్షణ వేలో ప్రజలు కూడా వెళ్ళాలి అందుకోసమే ఈ వీడియో.